అందరికి నమస్కారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత మిత్రులందరికీ నేను చెప్పాలనుకునేది ఒకటే విషయం. కౌన్సిల్కి ఎలక్షన్స్ వచ్చినప్పుడు దిల్రాజు గారి ప్యానెల్ అని మొదలుపెట్టినప్పుడు రవిచంద్ చిన్నాల సైడ్ వచ్చిన మోహన్ వడ్లపట్ల గారు అండ్ మోహన్ గౌడ్ గారు అండ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఒక ప్యానెల్గా ఏర్పడి దిల్రాజు ప్యానెల్ని మొదలుపెట్టి కౌన్సిల్ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేశాం. మా అందరినీ మా పైన ఉన్న నమ్మకంతో మీరందరూ భారీ మెజారిటీ ఇచ్చి కౌన్సిల్కి పంపించారు. సో కౌన్సిల్లో అనుకున్న కార్యక్రమాలు కంప్లీట్ చేయడానికి మొదటగా ఇన్సూరెన్స్ అనుకున్నాం. సో నిర్మాతలందరికీ ఇన్సూరెన్సు అందేలాగా ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. అలాగే కౌన్సిల్ ఎలక్షన్స్ అనుకున్నప్పుడు ఇంకా కొన్ని మీకు చెప్పిన ఉన్నవి అవి పెండింగ్లో ఉన్నాయి. అవి తొందరలోనే మీకు అవి కూడా కంప్లీట్ చేయించి కౌన్సిల్ ద్వారా కౌన్సిల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కౌన్సిల్ కోసం నిర్మాతలందరం కలిసి ఇంకా దాన్ని స్ట్రాంగ్ చేస్తూ ముందుకెళ్తాం. సో అలాగే ఇప్పుడు ఛాంబర్కి ఎలక్షన్స్ వచ్చాయి. కౌన్సిల్ అంటే ఓన్లీ మన నిర్మాత మండలి నిర్మాతల మట్టుకే ఉంటాం. ఛాంబర్ ఉన్నప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యింది. ఎగ్జిబ్యూటర్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ అండ్ స్టూడియో సెక్టార్ అండ్ మన ప్రొడ్యూసర్ సెక్టార్, నాలుగు సెక్టార్స్ కలిపి ఉండేది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో ఛాంబర్లో ఉండాల్సిన రైట్ టీమ్, రైట్గా పనిచేసి ఈరోజు ఇండస్ట్రీ ఎక్కడో మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతూ ఎక్కడో ఉంది. ఆ తెలుగు సినిమా గౌరవాన్ని మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం మనకుంది. దానికోసం మనకు సరి అయిన టీం కావాలి. ఆ టీం గురించి మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న, చిన్న సినిమాలు తీస్తున్న పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ హౌజెస్ కానీ, చిన్న సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్స్ని కానీ అందరినీ కలుపుకొని ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని స్ట్రెంత్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పుకున్నట్టు ఈరోజు తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు పొంది ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సో అలాంటి మన తెలుగు వాళ్ళం అందరం కలిసి ఈరోజు మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టాలి. దానికి సరి అయిన టీం కావాలి. సో నేను ప్రెసిడెంట్గా ఉంటూ ఇప్పుడు ఇంతమందిని, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని, పెద్ద సినిమాలు తీస్తున్నారు చిన్న సినిమాలు తీస్తున్నారు అందరం కలిపి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఉన్నత శిఖరంలో పెట్టడానికి ఈ ఎలక్షన్స్లో మేము ముందుకు వస్తున్నాం. అలాగే అదర్ సెక్టార్స్ ఇందాక నేను చెప్పాను, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో సుధాకర్ రెడ్డి గారు, వీర్నాయుడు గారు వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఎగ్జిబ్యూటర్స్ ఉన్నారు, స్టూడియో సెక్టార్స్ ఉన్నారు. వాళ్ళందరితో పాటు ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 12 మంది ఈసీ మెంబర్స్ని నా టీం అందరినీ మీరు ఛాంబర్కు పంపిస్తారని కోరుకుంటున్నాను. ఛాంబర్కు మేము వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏం చెయ్యాలి అనే దాంట్లో ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో హోంవర్క్ చేసింది ఉంది. ఆ హోంవర్క్ని మిత్రులందరితో కూడా పంచుకోవడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో చాలామంది చిన్న సినిమాలు వచ్చి తీస్తున్నారు. సో మొన్న నేను మిత్రులందరితో చెప్పాను, చిన్న సినిమాలు తీసే వాళ్ళకి ప్రాపర్ అయిన గైడెన్స్ కావాలి. దానికోసం టాప్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక 5గురితో కమిటీని తయారు చేసి చిన్న సినిమాలు తీయాలనుకునే వరకు ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చేలాగా ఒక కమిటీని ఆల్రెడీ అనుకున్నాము ఎవరెవరు ఉండాలని. ఆ కమిటీని మేము ఛాంబర్కి వచ్చిన తర్వాత అనౌన్స్ చేసి ఇమ్మీడియట్లీ ఫ్యూచర్ తెలుగు ఫిలిం ఛాంబర్ మంచి పొజిషన్లో ఉండాలి, అందరూ అక్కడికి సినిమా తీయాలంటే ఒక ప్యాషనెట్గా వచ్చి సినిమా తీయాలి, వాళ్ళందరికీ మేము అందరం కలిపి ఏం చేయగలుగుతాం అనేది మా ముఖ్య ఉద్దేశం. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అలాగే స్టూడియో సెక్టార్ అండ్ మనం ప్రొడ్యూసర్స్ అందరం ఉంటాము. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో సుధాకర్ రెడ్డి గారు, వీర్నాయుడు గారు ఆధ్వర్యంలో భరత్ చౌదరి వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించిన అన్ని చూస్తున్నారు. అలాగే ఎగ్జిబ్యూటర్స్ యునానిమస్గా అయ్యారు. అలాగే స్టూడియో సెక్టార్లో అందరూ టీం అందరు కలిపి మా వాళ్ళ ఆధ్వర్యంలో మన సైడు మా ప్యానెల్ సైడ్ పనిచేస్తున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్ ఈసీ 12 మంది, సెక్టార్ 20 మంది మా ప్యానెల్ ద్వారా ఉన్నారు. అది మీరు చూసి వీళ్ళందరినీ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఎలా అయితే మెజారిటీ ఇచ్చి గెలిపించారో ఈసీకి కానీ సెక్టార్కి కానీ అందరినీ యునానిమస్గా గెలిపిస్తారు, మెజారిటీతో గెలిపిస్తారని నమ్ముతూ, సో మీరు నిర్మాతలు ఎక్కడున్నా సండే రోజు వచ్చి మీరు పార్టిసిపేషన్ చేస్తారు. 30వ తారీఖు వచ్చినప్పుడు నా ప్యానెల్ని చూడండి, ఎంతమంది యాక్టివ్, అందరూ ఇన్వాల్వ్ అయి పనిచేసే వాళ్ళనే ఈ టీంలో పెట్టుకోవడం జరిగింది. నేనే కాదు నాతో పాటు అందరు అవైలబుల్గా ఉండి
ఛాంబర్ని, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్దాం. సో మీరు మా ప్యానర్లో ఎవరెవరు ఉన్నారో చూసి అందరినీ ఘన విజయం, కౌన్సిల్కి ఎలా అయితే మెజారిటీతో గెలిపించారో దీంట్లో కూడా ఘన విజయం మాకు అందిస్తారని ఆశిస్తూ మిథిల్ రాజు.